సినిమా అయిన మహా మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బీన్న మాట సూటిగా ఉంటుంది, మ్యాటో క్లియర్ గా ఉంటుంది, వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్లోకి వెళదాం. బాహుబలి తర్వాత మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఓ రేంజ్ సంచలనాన్ని సృష్టిస్తే, సినిమా చూపిస్తా మావా, భలే భలే మగాడివే సినిమాలు మరో రేంజ్ సంచలనాన్ని సృష్టించాయి. బాహుబలి శ్రీమంతుడు తెలుగులో పెద్ద బడ్జెట్ సినిమాలకి, స్టార్స్ సినిమాలకి కొత్త ఉత్సాహాన్నిస్తే, సినిమా చూపిస్తా మావా, భలే భలే మగాడివే సినిమాలు చిన్న సినిమాలకి బోల్డ్ భరోసాని కలిగిస్తా ఉన్నాయి. రెండు చిన్న సినిమాలు కూడా లిమిటెడ్ బడ్జెట్ లో రూపొంది. ఈ సినిమాతో వ్యాపారం చేసిన వాళ్ళందరికీ ఊహించిన రీతిలో లాభాలను కట్టిపెట్టాయి. ముఖ్యంగా భలే భలే మగాడివోయ్ క్రియేట్ చేస్తున్న సెన్సేషన్స్ అయితే తెలుగు సినిమా పరిశ్రమ మొత్తాన్ని కూడా విపరీతంగా ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఇప్పటికే ఆ సినిమా US మార్కెట్ లో $12 లక్షల వరకు వసూలు చేసేసింది. ఇంకా పొటెన్షియల్ గానే కనిపిస్తా ఉంది మార్కెట్ లో. ఓవర్సీస్ లో $1 మిలియన్ మార్క్ ను అందుకోవడం అనేది పెద్ద పెద్ద స్టార్స్ కూడా ఇప్పటికీ ఒక డ్రీమే. దాన్ని భలే భలే మగాడివోయ్ లాంటి చిన్న సినిమా అందుకోవటం ఇండస్ట్రీకి సంబంధించి ఓ థ్రిల్లింగ్ సర్ప్రైజ్. అక్కడనే కాదు, సినిమా రిలీజ్ అయిన ప్రతి చోట కూడా ఎక్స్పెక్టేషన్స్ కి మించి వసూళ్లు రాబడుతుంది. రమారమి 5 కోట్ల లోపు బడ్జెట్ తోనే రూపొందిన ఈ సినిమా తన పూర్తి రన్ మీద 25 కోట్ల పైన వసూలు చేయొచ్చు అని ట్రేడ్ విశ్లేషకులు అంచనాలు కడతా ఉన్నారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు సినిమా ఏ రేంజ్ హిట్ గా నిలిచే అవకాశం ఉందో. అలానే సినిమా చూపిస్తా మావా సినిమా కూడా దానిపై పెట్టుబడి పెట్టిన వాళ్ళందరికీ కూడా 2-3 లాభాలు అందించిందన్నది టాక్. అలా చూసుకుంటే ఈ రెండు సినిమాలు కూడా మామూలు విజయాన్ని దక్కించుకో లేదు అని స్పష్టమవుతా ఉంది. అక్కడ వరకే కాదు, ఈ రెండు సినిమాల ఫలితం టాలీవుడ్ లో చిన్న సినిమాలకు సంబంధించి చాలా పాఠాలు నేర్పుతుందని అనుకోవాలి. తెలుగు సినిమా పరిశ్రమలో చిన్న సినిమాల మీద చిన్న చూపుందని, చిన్న సినిమాలకు థియేటర్లు సరిగ్గా దక్కటం లేదని, ఇంకా చాలా విషయాలుగా చిన్న సినిమాలను తొక్కేస్తున్నారు, చిన్న నిర్మాతలను పైకి రానివ్వకుండా చేస్తున్నారు అంటూ కొన్ని వివాదాలు ఉన్నాయి. వాటి గురించి కొంతమంది పెద్దలు అలుపెరుగుని పోరాటాన్ని కూడా చేస్తా ఉన్నారు. ఇప్పుడు చిన్న సినిమాల సమస్యలకు సంబంధించి ఈ రెండు సినిమాల విజయం పరిష్కారాన్ని చూపిస్తుందేమో అనిపిస్తుంది. ఏ సినిమా అయినా అది చిన్నదవ నుండి పెద్దదవ నుండి సక్సెస్ కావాలి అంటే అందులో విషయం ఉండాలి. విషయం లేకుండా ఓరకనే డబ్బులు ఖర్చు పెట్టుకున్నా జనాలు సినిమాని చూడరు. సరైన కంటెంట్ చేతిలో పెట్టుకుని తక్కువ బడ్జెట్ తో సినిమాని లాగించేసిన మహత్తరమైన విజయాన్ని అందించే మనసు ప్రేక్షకులకు ఉంది. బేసిక్ గా సినిమా జయాపజయాలకు సంబంధించి ఇదే థంబ్ రూల్. ఆ పైన ఒకటి అరా సినిమాలకు అదృష్టం కలిసి రావచ్చు, కానీ అన్నిటికీ ఆ అవకాశం దక్కదు. సినిమా చూపిస్తా మామ, భలే భలే మగాడివై సినిమాలు చిన్న సినిమాలు చేసే వాళ్ళకి చెప్తున్న పాఠం ఒకటే, సినిమాలు తీసే వాళ్ళందరూ కూడా మంచి కథలను ఎంచుకుంటారు, కానీ ఆ కథని ప్రేక్షకులకి ప్రెజెంట్ చేసే విధానంలోనే చాలా తేడాలున్నాయి. సినిమా చూపిస్తా మామ సరిగ్గా మాట్లాడుకోవాలి అంటే ఒక రొటీన్ సినిమానే, కానీ ప్రెజెంట్ చేసిన విధానంలో యూత్ కి నచ్చే అంశాలు, ముఖ్యంగా మాస్ యూత్ కి నచ్చే అంశాలు ఎక్కువగా ఉండటం మూలంగా సినిమా ఊహించిన విజయాన్ని దక్కించుకుంది. సో ఆడియన్స్ టేస్ట్ ని కూడా పరిశీలనలోకి తీసుకుని సినిమా కథ రాసుకున్నప్పుడే సినిమాకి కావలసినంత బలం వస్తుంది. దర్శకుడు మారుతికి తెలుగు సినిమా ఆడియన్స్ టేస్ట్ మీద బీభత్సమైన కమాండ్ ఉంది. దాన్ని ఉపయోగించుకునే సర్ప్రైజ్ బ్లాక్ బాస్టర్ కొట్టాడు. చిన్న సినిమాలు రూపొందిస్తున్న వాళ్ళు ఆడియన్స్ అభిరుచిని తప్పకుండా పరిశీలనలోకి తీసుకోవాలి అని ఈ రెండు సినిమాలు కూడా గట్టిగా నొక్కి చెప్తున్నాయి. ఆ తర్వాత ఈ సినిమాల నుంచి నేర్చుకోవాల్సిన ఇంకో విషయం ఏమిటి అంటే, లిమిటెడ్ బడ్జెట్ లో క్వాలిటీగా సినిమాని ఎలా తీయొచ్చు అని. అల్లు అరవింద్, యువీ క్రియేషన్స్ వంటి పెద్ద బ్యానర్స్ భలే భలే మగాడివై సినిమాని తీసినప్పటికీ వాళ్ళు చాలా తక్కువ బడ్జెట్ లో ఈ సినిమాని కంప్లీట్ చేశారు. సినిమా చూపిస్తా మామలో కూడా దాదాపు క్వాలిటీ కనిపిస్తుంది. ఓ లిమిటెడ్ బడ్జెట్ లో వాళ్ళు ఇంత క్వాలిటీగా సినిమా తీయగలిగింది మిగతా వాళ్ళకి ఎందుకు సాధ్యం కావట్లేదు? ఇది అందరూ వేసుకోవాల్సిన ప్రశ్న. అందుకొకటే రీజన్ అదేమిటి అంటే, వాళ్ళకి అవగాహన ఉంది ఎక్కడ డబ్బులు పెట్టొచ్చు, ఎక్కడ డబ్బులు తగ్గించుకోవచ్చు, లేకపోతే ఇంకే విధంగా మేనేజ్ చేయొచ్చు అన్న దాని మీద. ఈ అవగాహన లేకే చాలా మంది చిన్న సినిమా నిర్మాతలు, సినిమా దర్శకులు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. పరిశ్రమలో ఉన్న ఫెసిలిటీస్ అందరికీ ఓ రేంజ్ వరకు సరి సమానంగానే దక్కుతాయి, వాటిని ఎంత యుక్తితో ఉపయోగించుకున్నాం అన్నదే మ్యాటర్. కాబట్టి చిన్న సినిమాలు తీసే వాళ్ళు ఇలాంటి అంశాలకు సంబంధించి నాలెడ్జ్ పెంచుకుని మంచి కథలు తయారు చేసుకుని ప్రేక్షకుల ముందుకొస్తే తప్పకుండా మంచి విజయాన్ని దక్కించుకోవచ్చు. ఆడియన్స్ టేస్ట్ కు తగ్గట్టు కథలు తయారు చేసుకోకపోవడం, సినిమా తీసే విధానం మీద అవగాహన లేకపోవడం అనే లోపాల కారణంగానే దాదాపు చాలా చిన్న సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పరాజయాన్ని మూట కట్టుకున్నాయి. తెలుగు సినిమా పరిశ్రమలో ఉన్న బ్యాడ్ లక్ ఏమిటి అంటే, ఇలాంటి విషయాలకు సంబంధించి ఎవరు కూడా పిలిచి పాఠం చెప్పరు, ఎవరికి వాళ్ళుగా నేర్చుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఇండస్ట్రీ బాగుండాలి అనుకునే వాళ్ళ కంటే మా సినిమాల వరకు బాగా ఆడితే చాలు అనుకునే వాళ్ళు చాలా మంది. కాబట్టి అలాంటి అంశాల గురించి నాలెడ్జ్ పెంచుకోవడం అనేది కొంచెం టఫ్ టాస్కే. అయినప్పటికీ సినిమా తీయటం అంటేనే పెద్ద రిస్క్. రిస్క్ చేసేప్పుడు కొంత కష్టమైన మెళుకువలు నేర్చుకుని రంగంలోకి దిగడం తెలివి గల వాళ్ళు చేసే పని. అలాంటి తెలివి గల వాళ్ళు ఇక ముందు తెలుగు సినిమా పరిశ్రమలో ఇబ్బడి ముబ్బడిగా పెరగాలని ఆశిద్దాం. ఇది బుల్టాన్, మరో బుల్టాన్ తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బీన్ టాకీస్ రాజా, థ్యాంక్ యూ.